హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ప్రతిరోజు తీసుకునే ఆహార పదార్థాల్లో విటమిన్స్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు మన శరీరానికి కావలసిన ముఖ్యమైన పదార్థం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవును ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మన శరీరానికి ఎంతో అవసరం ఎన్నో అవయవాల పనితీరికి ఇది ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది మన మెదటికి పోషణ అందిస్తుంది అలానే మన రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది ఊపిరితిత్తులను కూడా హెల్దీగా మారుస్తుంది మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీనివల్ల మన శరీరానికి కలిగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చేపలు చేపల నూనె సాల్మన్ ఫిష్ ద్వారా ఇది మనకి పుష్కలంగా లభిస్తుంది ముఖ్యమైన ఆహార పదార్థాలు అవిసగింజలు వాల్నట్స్ బాదం ఆలివ్ నూనెలో కూడా ఇది లభిస్తుంది జొన్నలు సజ్జులు రాగులు కొర్రలు ఇలాంటి చిరుధాన్యాల్లో కూడా ఇది బాగా లభిస్తుంది సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకి ఒకటి లేదా రెండు గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే మంచిది అధిక శారీరక శ్రమ చేసేవారు మూడు నుంచి ఐదు గ్రాముల వరకు తీసుకోవచ్చు అయితే చాలామంది ఇటువంటి ఆహారం తీసుకోలేకపోవడం తీసుకున్నా కావలసినంత మోతాదులో తీసుకోకపోవచ్చు అలాంటి వారు ఏదో ఒక రకంగా శరీరానికి విటమిన్ ఇ పుష్కలంగా అందించాలి వీటికి సంబంధించి మార్కెట్లో రకరకాలైనటువంటి క్యాప్సిల్స్ కూడా దొరుకుతున్నాయి వాటిని తీసుకోవడం ద్వారా విటమిన్ ఏ పుష్కలంగా పొందగలుగుతాం వీటిని ఎలా వాడాలి ఏంటి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మరియు రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పూటకు రెండు కూడా వేసుకోవచ్చు ఇలా కనుక క్యాప్సిల్స్ వాడినట్లయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ డెఫిషియన్సీని ఈజీగా తగ్గించుకోవచ్చు ఇది బయట మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇది మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయి అలానే గర్భవతులకు కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా అవసరం ఇది పుట్టబోయే బిడ్డకి బాగా సహాయపడుతుంది ఇవి తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ యొక్క మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది కడుపులో నుండి బిడ్డ యొక్క మానసిక వికాసం పెరుగుదల కూడా సహాయపడుతుంది అందుకే డాక్టర్లు సైతం వీటిని గర్భవతులకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు మతిమరపు ఆల్జీమర్స్ తో బాధపడే వారికి కూడా ఇది చాలా అవసరం ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కలిగే మరో ముఖ్యమైన లాభం ఏమిటండి గర్భవతి కావాలి అనుకున్న వాళ్ళు గర్భ సంబంధమైనటువంటి సమస్యలతో చాలా కాలంగా బాధపడుతూ ఉంటారు దీనిని వారి నిత్య ఆహార పదార్థంలో భాగంగా చేసుకుంటే గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది శాస్త్ర అధ్యయనం ప్రకారం పురుషులలో మరియు స్త్రీలలో సంతానలేమి సమస్యను తగ్గించే శక్తి ఈ ఫ్యాటీ యాసిడ్స్కి ఉంది ముఖ్యంగా మహిళలలో వచ్చే నెలసరి సమస్యలను నొప్పులను తగ్గించడానికి కూడా ఇవి ఎంతగానో సహాయం చేస్తాయి అంతేకాకుండా జుట్టునాళ సమస్యను కూడా ఇది దూరం చేస్తుంది జుట్టుని బలంగా దృఢంగా మారుస్తుంది అలానే ఒత్తుగా పెరిగేలాగా కూడా ఇది చేస్తుంది రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది దీంతో రక్త ప్రసరణ అనేది తేలిక అవుతుంది అనేక సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఇది రాకుండా చూస్తుంది మానసిక సమస్యలతో బాధపడే వారు కూడా ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు కీళ్ళ నొప్పులు మోకాల నొప్పుల సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది ఒక మంచి ఔషధం లాగా పనిచేస్తుంది అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగించే శక్తి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్కి ఉంది కనుక వాటిని మన ఆహార పదార్థంలో భాగంగా చేసుకొని అనేక రోగాల నుంచి దూరం అవ్వడం చాలా సులభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి